చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి, పులివర్తి సుధారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికారాన్ని కోల్పోవడాన్ని చెవిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. 2022 సంవత్సరంలో తమ క్వారీలపై 47 కోట్ల రూపాయల జరిమానా వేయించారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ ఆర్థిక మూలాలను దెబ్బతీశారన్నారు. పెద్దిరెడ్డితో ఉన్న శత్రుత్వాన్ని తమపై రుద్దాలని చూస్తున్నారని, చెవిరెడ్డి ఒక పెద్ద నటుడని, అబద్దాలను నిజాలను మార్చాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తన భర్త నానిపై హత్యాయత్నంలో జరిగిన ఘటనపై మొదటి సాక్షిగా ఉన్న తనను ఎందుకు సిట్టు విచారించలేదని, పులివర్తి నానిపై హత్యాయత్నంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డిలే ప్రధాన పాత్రధారులని ఆరోపించారు పులివర్తి సుధారెడ్డి. మా పైన ఏం ముద్ర వేయాలనుకుంటాను? మీకు మీకు రాజకీయ కక్షలు ఉంటే చెవిరెడ్డికి, పెద్దరెడ్డికి, చెవెన్న పోయి మీ పార్టీ దగ్గర చెప్పి సస్పెండ్ చేసుకో. మీ పెద్దరెడ్డి గారు నువ్వు సస్పెండ్ చేసుకో, మా పైన దేనికి రుద్దుతుండవు ఇది. అండ్ మేము రిట్ పిటిషన్ కోర్టు కేసిన డేట్ ఫైల్ నెంబర్ కూడా 18/10/2022కి మాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ముందే చెప్పినట్టు మీ రూలింగ్లో, మీ ఆధీనంలో ఉన్న హైకోర్టులో మాకు ఎంట్రీ ఆర్డర్ ఇచ్చారు అంటే ఆ పక్కన మీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు గారు మాకు ఎలా ఇస్తారు? ఎందుకంటే మీరు హద్దులు దాటి తప్పు చేసి పెనాల్టీ వేశారు కాబట్టి ఇచ్చారు, రైట్? ఇంకా కేసు నడుస్తూ ఉంది, మేము దీన్ని పోరాటం చేస్తాం. ఏడి, డిడి ఇందులో భాగస్వాములైన అందరూ సస్పెండ్ చేయిస్తాం. తప్పు చేశారు మీరు, మా ఆర్థిక మూలాలని దెబ్బగొట్టారు. నిన్న నానిగారు మాట్లాడేటప్పుడు చెప్పా, మనం గోల్డ్ తాకట్టు పెడితే ఏమై, ఆస్తి అమ్మితే ఏమైంది, చెప్పాల్సిన అవసరం మనకేముందని ఆయన ఆవేశంలో, బాధలో ఆయన అన్నీ చెప్తూ ఉన్నారు. ఎస్, మేం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం నీ వల్ల, నీ వల్ల మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. మేము అప్పులు చేసి తాకట్లు పెట్టి వాళ్ళని కాపాడుకొని వచ్చాం. దీనికి నడవలేదు, బిల్లులు కట్టలేదన్నారు. ఒక నెలకి చదువుకున్నానంటారు, డిగ్రీలు అంటారు. చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉండాలి. ఒక గ్రానైట్ సంస్థకి ఒక నెలకి మాకు ఒక్కొక్క ఫ్యాక్టరీలో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కరెంటు బిల్లు పే చేస్తాం. మేము 24/7 రన్ అవుతుంది మాకు. మాది కేస్ నెంబర్ స్టాప్ చేసి అదే డేట్స్లో 2023, 2022 సంవత్సరాలుగా మినిమం పే నెల పుడితే 55,000 లెక్కన మినిమం ఉండదాన్ని మేము పే చేసింది. నామినేషన్కి ముందు బల్గా 38 లక్షలు ఇంచుమించు పే చేసి నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం కరెక్ట్గా నెల రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.